పెద్దలందరికీ నమస్కారం. సినిమాని ఇంత ఘన విజయం చేసినందుకు, పాటల్ని కూడా ఇంతగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మా శెట్టిబాబు అమాయకత్వం, శెట్టిబాబు పంతం, శెట్టిబాబు మొండితనం, శెట్టిబాబు ధైర్యం, పౌరుషం ఎంత స్వచ్ఛమో ఎంత సహజమో, శెట్టిబాబు పాడిన పాటల్లో పొంగిన కవిత్వం కూడా అంతే సహజం, అంతే స్వచ్ఛం. జీవితంలో బాధ ఆనందం రెండూ ఉంటాయి, రెండూ ఉండాలి. బాధ మన గుండెను ఎంత ఎక్కువగా తొలచి వేస్తే అంత ఎక్కువగా అందులో మనం ఆనందాన్ని నింపుకోవచ్చు, ఆనందాన్ని పట్టుకోవచ్చు. ఇది జీవన సూత్రం. ఈ జీవన సూత్రం తెలిసిన పాత్ర శెట్టిబాబుది. అందుకోసమే శెట్టిబాబు కంటికి ఎదురుగా ఒక అమ్మాయి కదలాడితే ఆనందంతో ఎంత గొప్ప కవిత్వం పలికిందో, శెట్టిబాబు ఇంటికి మృత్యు వచ్చినా కూడా బాధతో కన్నీళ్లు పొంగి అంతే గొప్ప కవిత్వం పొంగింది. అయితే దీనికంతటికీ ఈ శెట్టిబాబు పాత్రకు రూపకల్పన చేసిన, శెట్టిబాబు పాత్రను అంతగా ప్రేమించిన మా సుకుమార్ బాబు, ఆయనకు నా అభినందనలు. ఇంతకుముందు సినిమాల్లో నేను కీరవాణి గారు, కోటి గారు నా చేత కొన్ని కొన్ని పంక్తులు పాడించేవారు, పాడాను చాలా సినిమాల్లో. దీని తర్వాత కూడా పాడతానేమో తెలియదు, కానీ ఈ సినిమాలో ఒక పాట పాడాను, గుండె గొంతు రెండు ఒక్కటయ్యే సందర్భం ఒక్కసారే వస్తుంది, ఆ ఒక్కసారే ఈసారి అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన సుకుమార్ గారికి, నా చేత పాట పాడించిన దేవిశ్రీ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమాల్లో వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఎంతో ఉత్కృష్టమైన ప్రతిభ కనపరిచిన ప్రతి సాంకేతిక నిపుణులకి, ప్రతి నటుడికి కూడా, నటించిన ప్రతి ఒక్కరికి కూడా, నటీమణులకి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు. అట్లాగే మా నిర్మాతల ముగ్గురు త్రిమూర్తులు. త్రిమూర్తులు అంటే తెలుసు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కానీ వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు, ముగ్గురు కూడా మహేశ్వరులే, భోళా శంకరులే అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నేను పాడిన పాట రేపు ఉదయం వస్తుందండి, అది సాయంత్రం దానికి సంబంధించిన ఒక ప్రకటన కూడా విడుదలవబోతుంది. సినిమాలో నా పాటను ఎంతగా ఆదరించారో, అట్లాగే ఇప్పుడు వస్తున్న లిరికల్ వీడియోని కూడా అంతగా ఆదరించాలని కోరుకుంటూ, ఈ అవకాశం నాకు కల్పించిన సుకుమార్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, నిర్మాతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.